ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో లాక్డౌన్ కారణంగా ఉదయం 10 గంటల తర్వాత రవాణా సౌకర్యం లేకపోవడంతో పింఛన్ డబ్బుల కోసం వచ్చిన ఓ వృద్ధురాలు ఎల్లారెడ్డిపేట పాత బస్టాండ్ సమీపంలో చిక్కుకుంది. నడవలేని పరిస్థితుల్లో వాకర్ సహాయంతో ఉదయం వచ్చిన వృద్ధురాలు ఇంటికి వెళ్లలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. లాక్డౌన్ విధులు నిర్వహిస్తున్న ఎల్లారెడ్డిపేట కానిస్టేబుల్ రాజశేఖర్ వృద్ధురాలు ఎండలో ఓ చిన్న చెట్టు కింద కూర్చుని ఉండటం గమనించారు. దీంతో ఆమెకు ఆహారం మంచినీళ్ళు అందించి వివరాలు అడిగి తెలుసుకుని ఆటో మాట్లాడి ఇంటికి పంపించారు. ఇది గమనించిన పలువురు కానిస్టేబుల్ రాజశేఖర్ను అభినందించారు.